గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝలిపించారు. మేడ్చల్ జిల్లా దుండగల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. చిన్నదామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారనే ఫిర్యాదుతో ఆ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు కూల్చివేస్తున్న అధికారులతో కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇటు మేడ్చల్లోని కాలేజ్ భవనాలను అక్రమ కట్టడాలంటూ కూడా అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలు మన టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఉన్నారు. చిన్నదామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని ఫిర్యాదు రావడంతో కలెక్టర్ ఆదేశాలతో ఇటు రెవెన్యూ, అలాగే ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జేసీబీ సహాయంతో కూడా అక్కడ కూల్చివేతలు చేపడుతున్నారు. మరోవైపు కూల్చివేస్తున్నటువంటి అధికారులతో కాలేజీ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. తమ కాలేజీను ఏ విధంగా కూల్చివేస్తారంటూ కూడా విద్యార్థులు, అలాగే కాలేజీ సిబ్బంది అంతా కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ కూడా కూల్చివేతలు అన్నవి ఒకవైపు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. భారీగా ఇటు కాలేజీ యాజమాన్య విద్యార్థులు కూడా కొన్ని వందల సంఖ్యలో అక్కడికి చేరుకొని ఈ కూల్చివేతను ఆపాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఇది అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేస్తున్నారు అధికారులు. మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు దుండిగల్ మున్సిపల్ పరిధిలోని ఏదైతే ఏరోనాటికల్ ఎంఎల్ఆర్ఐటికి సంబంధించినటువంటి ఏరోనాటికల్ కాలేజ్ ఏదైతే ఉందో అది చిన్న దామర చెరువును కబ్జా చేసి కట్టారని దానిపైన ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ మూడు శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయం చేసుకుని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంఎల్ఆర్ఐ పిఎం సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ లో కూల్చివేతలు చేపట్టినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఈ కూల్చివేతలు ఏదైతే చేపట్టినటువంటి సందర్భంలో ఆ కాలేజీ సిబ్బంది ఎంఎల్ఆర్ఐ టీఎం కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అదే విధంగా అక్కడికి విద్యార్థులు కూడా పెద్ద కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అనేది అక్కడ నెలకొడం జరిగింది. ఇటు పోలీసులకు, అటు ఏదైతే కూల్చివేస్తున్నటువంటి అధికారులకు మధ్య దాంతో పాటు కాలేజీ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగడం, విద్యార్థులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఒకరికి ఏదైతే కూల్చివేస్తున్నటువంటి అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేస్తూ రిజిస్ట్రేషన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అజయ్, అంటే ఈ కూల్చివేతకు సంబంధించి ముందస్తుగానే కాలేజ్ యాజమాన్యానికి ఏమైనా నోటీస్ ఇచ్చారా, లేకపోతే నోటీస్ లేకుండానే కూల్చివేతలు జరుగుతున్నాయా, ఏం చెప్తున్నారు? అంటే వారం క్రితమే నోటీసులు ఇచ్చామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ఇప్పటి వరకు కాలేజీలకు నోటీసులు వచ్చాయా రాలేదా అన్న దానికి సంబంధించి కాలేజీ యాజమాన్యమైనటువంటి ఏదైతే ఎమ్మెల్యే మెడ్చల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి దానిపై ఇప్పటివరకు అయితే స్పందించలేదని చెప్పుకోవచ్చు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి పరిధిలో ఇది వస్తుంది. ఆయనే మెడ్చల్ ఎమ్మెల్యేగా రాజశేఖర్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే చిన్న తామర చెరువును కబ్జా చేశారని గతంలోనే ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ మున్సిపల్, రెవెన్యూ, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు ముగ్గురు కలిసి కూడా ఈ కూల్చివేతలను చేపట్టినటువంటి పరిస్థితి. అయితే సంఘటనా స్థలానికి కొద్దిసేపు క్రితమే కుత్బుల్లాపూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే వివేకానంద, అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అనే వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు చెప్పుకోవచ్చు. వారు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. చేరుకుని ఏదైతే కూల్చివేతలకు వ్యతిరేకంగా వారు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇటు మరొక వైపు స్టూడెంట్స్ పెద్దగా పెద్ద ఎత్తున చేరుకోవడంతో కూల్చివేతలకు వ్యతిరేకంగా, అదేవిధంగా అధికారులకు వ్యతిరేకంగా, అధికారులు తీసుకున్నటువంటి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. నోటీసులు అయితే వారం క్రితమే ఇచ్చినట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది. పూర్తిస్థాయి వివరాలు తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ అజయ్.